హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ క్రొత్త ఎన్నికల కమిషనర్ రాగానే క్రొత్త రాగం అందుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నీలం సాహిని తన ప్రత్యేకతను చాటుకున్నారు తొలి అపాయింట్మెంట్ ప్రతిపక్ష టీడీపీకే ఇచ్చారు పదవిలోకి వస్తూనే పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టిన ఆమెను టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య కలిసి కీలక డిమాండ్లను ముందుంచారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుండగా ప్రతిపక్ష నేతకు ఎస్సీసీ టైం ఇవ్వడం గమనార్హం ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి ఏడున నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తరువాత కరోనా ముంచెత్తడంతో అప్పటి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని నిమ్మగడ్డ కేంద్రానికి ఫిర్యాదు చేశారు సదరు ఫిర్యాదు ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి ఆరోపణలు ఫిర్యాదులు కోర్టు చిక్కుల దర్మిల పరిషత్ ఎన్నికలను ఆగిన చోట నుంచే నిర్వహించలేనంటూ నిమ్మగడ్డ తెలివిగా తప్పించుకున్నారు అయితే ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాత నోటిఫికేషన్ ఆధారంగానే కొత్త ఎస్సీసీ సాహ్ని ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సమాచారం మేరకు టీడీపీ నేతలు ఆమెను కలిశారు ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నితో టీడీపీ నేత వర్ల రామయ్య భేటీ అయ్యారు అనంతరం వర్ల మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ తరఫున ఎస్సీసీకి ఒక విజ్ఞాపన పత్రం అందించామని తెలిపారు గతంలో ఈ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలా అక్రమాలకు పాల్పడిందో వివరించామని చెప్పారు ఎంపీటీసీల్లో గతంలో రెండు శాతం ఉన్న ఏకగ్రీవాలు ఇప్పుడు ఇరవై నాలుగు శాతానికి చేరాయని జడ్పీటీసీలో సున్నా పాయింట్ తొమ్మిది శాతం గతంలో ఏకగ్రీవాలు ఉంటే ఇప్పుడు పంతొమ్మిది శాతానికి చేరాయని తెలిపారు ఏకగ్రీవాలపై జోక్యం చేసుకోలేమని మాత్రమే కోర్టు చెప్పింది కాబట్టి ఎస్సీసీ తన విచక్షణ అధికారాలను వినియోగించుకుని పాత ఏకగ్రీవాలపై రివ్యూ చేయొచ్చని చెప్పామని వర్ల రామయ్య తెలిపారు వివాదాలు అనుమానాల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు క్రొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్సీసీని కోరినట్లు చెప్పారు తాజా నోటిఫికేషన్ ఇవ్వకుండా తమరు ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా మారినట్లే అని అన్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ కు రాసిన లేఖలో గత ఎస్సీసీ నిమగడ రాసిన లేఖాధారంగా ఎస్సీసీకి ఫిర్యాదు చేశామని పరిషత్ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్సీసీని కోరినట్లు వర్ల రామయ్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయించారు ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో దీనిపై సమీక్షించారు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్తో ఎస్సీసీ కార్యాలయంలో నీలం సాహ్ని భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు